चंद्रबाबु आरोग्य परिस्थिति आंदोलनकरंगा उंदनी एपीबीसी साधिकार वेदिक कोऑर्डिनेटर शेख शावली प्रधान अब्जर्वर कोम्मूरी नागराज आवेदन व्यक्तं चेशारु। राष्ट्र प्रभुत्वं प्रतिपक्षालु अरचिवेसी धोरणिकी पाल्पडुतोंदनी असहनं व्यक्तं चेशारु। त्वरलो बीसी संघाल ऐक्य वेदिक जॉइंट ऑक्शन कमिटी आध्वर्यंलो पेद्द एत्तुन आंदोलन कार्यक्रमालु चेपडतामनि अन्नारु। इंदुलो भागंगा कर्नूलुलो ई नेल 15न चेपट्टे शांति ర్యాలీలో बीसी संघाल सत्ता चूपिस्तामंटुन्नारु। दीनिपै मरिंत समाचारं कर्नूलु नुंचि मा प्रतिनिधि कृष्ण अंदिस्तारु। गत कोल जैल तीव्र अस्वस्थ इदे नेपथ्य आ पार्टी क्याडर अंतारी निरुत्साह कोरको इप्ड प्रस्तम चंद्रबाबुना आरोग्य परस्थित गुरी प्रति कार्यकर्ता आंदोलन चंदत इदे नेपथ्य कर्नूल आयन को स्वस्थता चकूर चुप्ती आयन को संघी भाव में आदिवार मध्यान मूड गंटक एन शांति र्यी निर्वहिस्त इदे सदर्भंग कर्नूल जिला तेलुगुदेशम पार्टी कार्यालयन बीसी संघ नेता तरली प्रस्तम बीसी साधिकार वेदिक राष्ट्र कार्यदर्शि मन शेख शावली सार गारु प्रस्तम आये अड़ी शांति र्यी संबंधी पल विषया प्रयत्न चाहूँ सर चपंडी प्रस्तम शांति र्यी ये उद्देश्य तो शांति र्यी उद्देश्य रे मुख्यमंत्री अंशाली नारा चंद्रबाबुना तणमे प्रजा क्षेत्र की पंपाल प्रभुत्म तरवा आये आरोग्यम अंदर की प्रति आरोग्यम महाभाग्यम चंद्रबाबु नायडु गारु मंची आरोग्यवंतुडे कानी ई परिस्थिति वल्ल आयनकि कोंचेम अनास्थ स्किन अलर्जी तर्वात कोन्नि प्राब्लम्स वस्तुंटाय एस्तो पाटी अलांटि प्राब्लम्स सफर अवुतुन्नायि अयिना डाक्टर्नि अलौ चेयडं लेदु वीळ्ळु अंटे दानिपैन एंटि वाळ्ळ उद्देशं अनि नेनु अडुगुतुन्ना। ప్రపంచవ్యాప్తంగా ఆయనకి రెస్పాన్స్ వస్తుందంటే అది ఆయన యొక్క ఇదే సేవలు ప్రజలకు ఎన్నో రకాలు చేయడమే జరిగింది కాబట్టి ఆయనకు ఉన్నటువంటి గుండె ధైర్యం ఎవరికి లేదు। ఆయన గుండె ధైర్యం గల వెలవడు వస్తాడు మళ్ళీ 10 సంవత్సరాలు ఉంటాడు చీఫ్ మినిస్టర్ మళ్ళీ ఇంకోసారి చెప్తాడు 10 ఇయర్స్ నెక్స్ట్ 2 టర్మ్స్ ఆయనే 2034 వరకు అది నా ఉద్దేశము। ఇంకోటి ఏమంటే ఇప్పుడు మన కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో మహాన్ భావలంతా మీటింగ్ పెట్టారు సండే 3 గంటల ర్యాలీ అన్నారు అది చాలా ఇంపార్టెంట్ చాలా రెండు జిల్లాలు కలిపితే చాలా వేల కొద్ది లక్ష కొద్ది కూడా వస్తారు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే కదులుతుంది రాతమంతే కాబట్టి ఈ మీటింగ్ జరుగుతుంటే మేము వచ్చాము మేము కూడా దానికి సంఘీభావం తెలుపుతున్నాము। ఇంకోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు వచ్చారు జనసేన వాళ్ళు వచ్చారు సిపిఐ వాళ్ళు ఉన్నారు సిపిఎం అందరూ సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం ఏంటండి మంది కరెక్ట్ అనే కదా ఊరికే లేకపోతే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు అది అర్థం చేసుకోవాలి ప్రజెంట్ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ని ఎవరన్నా పొగుడుతూ ఉంటే మీరు చేసింది కరెక్ట్ అని మేము యాక్సెప్ట్ చేస్తాం ఎవ్వరు పొగడడం లేదు వాళ్ళ పార్టీలోనే ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసి మీకు అంతా తెలుసు ప్రపంచం ఒక ఎంపీ ఏ పరిస్థితికి వచ్చాడు నెల్లూరులో ఒక ఎమ్మెల్యే ఏ పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితుల్లో వస్తే ఒక రాత్రి ప్రీవియస్ హోమ్ మినిస్టర్ మేడం కూడా ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఆమె ఇది చేసింది కూడా మీకు తెలుసు ఇన్ని అరాచకాలను సృష్టిస్తున్నా కూడా మేమే గొప్ప అనుకోవడము నా ఉద్దేశంలో టోటల్గా రాంగ్ కాబట్టి నేను ఒకటే దేవుని ప్రయత్నిస్తాను చంద్రబాబుని ఆరోగ్యం కాపాడడము తర్వాత ఆయన రిలీజ్ చేయాలి రెండు లేకపోతే ఇంకో తప్పిదం అవుతుంది డాక్టర్ని అలవ్ చేయడం ఏమండి డాక్టర్ ప్రాణదాతల వాళ్ళు వాళ్ళని అలవ్ చేయడానికి వీడు అభ్యంతరం చెప్పడం అనేది ఈ టోటల్గా రాంగ్ దీంతో చంద్రబాబు నాయుడు గ్రాప్ ఎప్పటికో వెళ్ళిపోయింది 99-100 క్రాస్ అవుతుంది ఇంక అయిపోతుంది వీడంతా ఇంక జీరోలో కూర్చోవచ్చునింది ఆ పరిస్థితి వస్తుంది ప్రతిష్ట ప్రభుత్వం కానీ నా ఉద్దేశం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కేవలం ప్రభుత్వం కక్ష సాధన ధోరణితోనే కనీసం వైద్యులను కూడా సదుపాయాలు కల్పించలేకుండా ఆయన మరింత వేధింపులకు గురిచేస్తున్నారని ఇదే నేపథ్యంలోనే ఆయనకు సంఘీభావంగా లక్షలాది మంది బీసీ సంఘాల నేతలు నాయకులు తమ కార్యకర్తలంతా అనంతపురం మరియు ఉమ్మడి కర్నూలు జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి శాంతి ర్యాలీని జయప్రదం చేసేందుకు అహర్నిశలు కృషి చేశామని ఇదే నేపథ్యంలోనే ఈరోజు జిల్లా కలెక్టర్ ఎస్పీ అనుమతి పొందేందుకు కూడా తాము వచ్చామని చెప్పి బీసీ సంఘం రాష్ట్ర నాయకులు శేఖ్ షావలి గారు మరియు కొమ్మూరు నాగరాజు గారు చెప్తున్నారు కెమెరా జీ శేఖర్తో కృష్ణ ఐ న్యూస్ కర్నూలు।